భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి టెస్టులో విఫలమైన ఓ బ్యాట్స్మెన్ ను వెనకేసుకొచ్చాడు. రెండో టెస్టులో అతడిని తీసేస్తారన్న వార్తలను సైతం తోసిపుచ్చాడు. అలానే టీమిండియాలో మ్యాచ్ విన్నర్ ఎవరు అనే విషయమై కూడా కోహ్లీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. గురువారం నుంచి ఇంగ్లాండ్తో జరగనున్న రెండో టెస్టుకు ముందు విరాట్ కోహ్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రహానే ఫామ్ ఆందోళన కలిగించే అంశంగా నేను భావించడం లేదు. రహానే సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడగల సామర్థ్యం ఉన్నవాడు. ఈ సమయంలో వ్యక్తులు ఎలా ఆడుతున్నారనే దాని గురించి ఆలోచించడం మా ప్రాథమిక దృష్టి కాదు. సమిష్టిగా జట్టుకి ఎంత బలాన్ని తీసుకువస్తారనేది మా దృష్టి ఉంది. బ్యాటింగ్ యూనిట్గా మేము క్లిష్ట పరిస్థితుల్లో ప్రదర్శించడానికి అలాగే గెలవడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడతారు. చివరి మ్యాచ్లో కేఎల్ రాహుల్, జడేజా, బూమ్రా, రిషబ్ పంత్ అద్భుతంగా ఆడారు. రోహిత్ మాకు ఘనమైన ఆరంభాన్ని అందించాడు. ఒక్కో మ్యాచ్లో ఒక్కో ఆటగాడు తమ ప్రతిభను చూపిస్తున్నారు. కాబట్టి జట్టు సమిష్టిగా పటిష్టంగా ఉందా లేదా అనే విషయం మాత్రమే ఆలోచిస్తున్నాము. ఇక రిషబ్ పంత్ గురించి అస్సలు ఆందోళన లేదు. అతడొక మ్యాచ్ విన్నర్. మ్యాచ్ గమనాన్ని వేగంగా మార్చే ఇన్నింగ్స్ ఆడగల సత్తా పంత్ సొంతం. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించి మ్యాచ్ను తమ వైపు తిప్పుకోవడానికి పంత్ ఇన్నింగ్స్ ఎంతగానో తోడ్పడుతుంది. రిషబ్ ఆడే తీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. అతడి ఆట తీరే జట్టుకి క్లిష్ట సమయంలో అవసరమవుతుంది. అతడు అలానే ఉండాలని విరాట్ కోహ్లీ చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.